वेलकम टू सुधीर एडुटेक यूट्यूब चैनल 2022 अक्टोबर 11 डेली करंट अफेयर्स फर्स्ट प्रति एटा अंतर्जातीय बालिकल दिनोत्सव इंटरनेशनल गर्ल चाइल्ड डे ये तेदीना निर्वहिस्तारु आंसर अक्टोबर 11 विवरण प्रति एटा अक्टोबर 11 अंतर्जातीय बालिकल दिनोत्सव निर्वहिस्तारु 2011 నుండి యుఎన్ జనరల్ అసెంబ్లీ ఆధ్వర్యంలో ఈ దినోత్సవం జరుగుతున్నది. 2022 ఈ ఏడాది యొక్క థీమ్ ఏందంటే కనుక అవర్ టైమ్ ఈజ్ నౌ, ఇప్పుడు మన సమయం, అవర్ రైట్స్, మన హక్కులు, అవర్ ఫ్యూచర్, మన భవిష్యత్తు, ఇప్పుడు మన యొక్క సమయం, మన హక్కులు, మన భవిష్యత్తు అనేటువంటి అనే థీమ్తో ఏడాది కొనసాగుతూ ఉన్నదన్నమాట. గుర్తుపెట్టుకోవాలి, డేస్ అన్నీ ఒకచోట రాసుకోవాలి. ప్రతిరోజు మనం థీములు కూడా చెప్తున్నాం, ఆ థీములు ఆ డేస్ ఖచ్చితంగా రాసుకోవాలి, ఏ డేట్న ఏమున్నాయనేసి. మోస్ట్ ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి అక్టోబర్ 11. అదే జాతీయ బాలికల దినోత్సవం అయితే జనవరి 24, జాతీయ నేషనల్ గర్ల్ చైల్డ్ డే అయితే కనుక జనవరి 24, ఇంటర్నేషనల్ గర్ల్ చైల్డ్ డే అయితే కనుక అక్టోబర్ 11. అంతర్జాతీయ బాలికల దినోత్సవం, అవర్ టైమ్ ఈజ్ నౌ, అవర్ రైట్స్, అవర్ ఫ్యూచర్. రైట్. ఆక్స్ఫామ్ అండ్ ఇంటర్నేషనల్ నివేదిక ప్రకారం ఆరోగ్య వ్యయ సూచిక 2022 భారతదేశ ర్యాంక్ ఎంత? ఆన్సర్ 157వ ర్యాంకు, 157. వివరణ ఆక్స్ఫామ్ ఇంటర్నేషనల్ నివేదిక 2022 ప్రకారం ఆరోగ్య వ్యయ సూచిలో భారతదేశం 161 దేశాల జాబితాలో 157వ స్థానంలో నిలిచినది. ఇకపోతే బ్రిక్స్ దేశాల్లో సౌత్ ఆఫ్రికా 12.9% వ్యయం చేస్తూ టాప్లో నిలిచినదనమాట. ఇదనమాట అంటే ఆరోగ్యం కోసం ఖర్చు చేస్తున్నటువంటి దేశాల జాబితా అనమాట. మన భారతదేశం చాలా దిగజారిపోయింది. మొత్తంగా 161 దేశాల జాబితా ఇస్తే 157వ ర్యాంకులో నిలిచింది. అంటే అట్టడుగు నుంచి కేవలం 5వ స్థానంలో ఉందన్నమాట. అట్టడుగు నుంచి గుర్తుంచుకోవాలి, 157వ స్థానం అన్నమాట. ఓకేనా? ఇకపోతే బ్రిక్స్ దేశాలు బ్రెజిలు, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, ఈ 5 దేశాలలో చాలా టాప్లో నిలిచిన దేశం మాత్రం ఓకేనా సౌత్ ఆఫ్రికా దేశం. దాదాపు 12.9% ఖర్చు చేస్తూ ఉందన్నమాట. మన దేశం అయితే ఏకంగా చాలా హీనంగా 3.64% మాత్రమే ఖర్చు చేస్తూ ఉంది ఆరోగ్యం విషయంలో. అంటే నరేంద్ర మోడీ సర్కారు ఆరోగ్యం విషయంలో అట్టప్లేప్ అన్నమాట. నరేంద్ర మోడీ సర్కారు ఆరోగ్యం విషయంలో నెగ్లెక్ట్ చేస్తూ ఉంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం ఓకేనా అనుకోవాలి. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా ఎవరున్నారు? కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా. మన రాష్ట్ర ఆరోగ్య మంత్రిగా విడదల రజని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా విడదల రజని. తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య మంత్రిగా హరీష్ రావు. మినిస్టర్లను గుర్తుపెట్టుకోవాలి, కేంద్రంలో ఎవరు, మన తెలుగు రాష్ట్రాల్లో ఎవరెవరు ఉన్నారని. ఇక ఆరోగ్యానికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి సంస్థ WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఎప్పుడు ఏర్పడింది? 1948 ఏర్పడింది. ఏప్రిల్ 7వ తారీఖున ఏర్పడింది. కాబట్టి ప్రతి ఏటా ఏప్రిల్ 7న ఆరోగ్య దినోత్సవాన్ని చేయడం జరుగుతుందన్నమాట. ఏప్రిల్ 7 హెల్త్ డే, వరల్డ్ హెల్త్ డే. కారణం ఏంటంటే WHO ఏర్పాటైనటువంటి డేట్ అనమాట. ఏప్రిల్ 7 1948 ఏర్పడింది. హెడ్ ఆఫీస్ జెనీవా స్విట్జర్లాండ్. దీని డైరెక్టర్ జనరల్ ఎవరంటే, WHO డైరెక్టర్ జనరల్గా ప్రజెంట్ ఎవరున్నారంటే టెడ్రస్ ఆధానం ఉన్నారు. గుర్తుంచుకోవాలి, WHO మోస్ట్ ఇంపార్టెంట్. చాలాసార్లు అన్ని ఎగ్జామ్లలో కూడా అడిగిన బిట్లే. గ్రూప్ 2 అని లేదు, గ్రూప్ 1 అని లేదు, ప్రతి దాంట్లో WHO గురించి మనకు ఎగ్జామ్లో బిట్లు పడుతూ ఉంటాయి. ఇకపోతే ఆరోగ్య అధ్యయన శాస్త్రం, ఆరోగ్య శాస్త్రాన్ని ఏమంటారంటే హైజీన్ అంటారు. ఆరోగ్య శాస్త్రం, ఆరోగ్య అధ్యయనాన్ని ఏమంటారంటే కనుక హైజీన్ గుర్తుంచుకోవాలి. ఇదనమాట మినిస్టర్ల పేర్లు, ఆరోగ్యానికి సంబంధించి అధ్యయన శాస్త్రం పేరు, అదేవిధంగా WHO గురించి డీటెయిల్స్ కంపల్సరీ చూసుకోండి మోస్ట్ ఇంపార్టెంట్గా. నెక్స్ట్ 3, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ IMF, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, భారతదేశ GDP వృద్ధి అంచనాను ఎంత మొత్తానికి తగ్గించినది? ఆన్సర్ 6.8%. వివరణ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతదేశ వృద్ధి రేటును
అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ మరోమారు తగ్గించినది. ఇంతకుముందు అంచనాతో పోలిస్తే 60 బేసిక్ పాయింట్లు తగ్గించి 6.8% పరిమితం చేసింది. అంతర్జాతీయంగా డిమాండ్ లేకపోవడం చేత ఏప్రిల్ మరియు జూన్ 2వ త్రైమాసికంలో భారతదేశ వృద్ధి రేటు మందగించిందని పేర్కొంది. కాగా జూలైలో 80 బేసిక్ పాయింట్లు తగ్గించి భారత వృద్ధి రేటు 7.4% ఉంటుందని ఐఎంఎఫ్ ప్రకటించినది. ఇదన్నమాట మన భారతదేశ ఆర్థిక వృద్ధి రేటు అనేటువంటిది. ఇప్పుడు ప్రజెంట్ ఐఎంఎఫ్ ప్రకారం గతంలో ఇచ్చినటువంటి అంచనా కంటే తగ్గబోతూ ఉందన్నమాట, గుర్తుంచుకోవాలి. గతంలో కన్నా జూలై నెలలో ఎంతగా చెప్పింది అంచనా అంటే కనుక 7.4% చెప్పింది. ప్రజెంట్ 7.4% నుంచి 6.8% తగ్గొచ్చని అంచనా వేసిందనమాట ఐఎంఎఫ్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, గుర్తుంచుకోవాలి. అదేవిధంగా నేను ఇటీవలనే ఈ 4-5 డేస్ క్లాసులలోనే మనం చెప్పుకున్నాం, యుఎన్సిటిఏడి కూడా మన భారతదేశ ఆర్థిక అభివృద్ధిని అంచనాను తగ్గించిందనమాట. అదేవిధంగా వరల్డ్ బ్యాంక్ కూడా తగ్గించింది. ఇవన్నీ కూడా కరెంట్ రిలేటెడ్గా రాసుకోవాలి ఖచ్చితంగా. అంటే ఎంత అంచనాని ఇచ్చాయి, ఇప్పుడు ఎంతగా తగ్గించాయి అనేది కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ బిట్లు అడుగుతారు ఖచ్చితంగా. అంటే గొప్ప గొప్ప అంతర్జాతీయ సంస్థలు అనమాట మన భారతదేశ ఆర్థిక అభివృద్ధిని అంచనా వేస్తూ ఉన్నాయి. వాటన్నిటిని కూడా ఒక చోట రాసుకోవాలి. ఎకానమీ రిలేటెడ్గా మనం వీటిని రాసుకోవచ్చు, స్టాండర్డ్గా కూడా రాసుకోవచ్చు. చాలా వెరీ ఇంపార్టెంట్ అనమాట. కాకపోతే ఐఎంఎఫ్ అంటున్నాం, దాని పూర్తి వివరాలు ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ అంటాం. ఇది యుఎన్ఓ యొక్క, దీని యొక్క మాతృ సంస్థ ఏదంటే యుఎన్ఓనే, యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్యసమితి అనమాట. ఈ ఐఎంఎఫ్ ఎప్పుడు ఏర్పడిందంటే కనుక 1945లో ఏర్పడింది. ఐఎంఎఫ్ ఏర్పాటైన సంవత్సరం 1945. ఈ ఐఎంఎఫ్ ప్రధాన కార్యాలయము వాషింగ్టన్ అమెరికా. ఈ ఐఎంఎఫ్ ప్రస్తుత డైరెక్టర్ జనరల్గా ఎవరున్నారంటే కనుక క్రిస్టాలినా గియార్జీవా ఇదనమాట. 1944లో ఏర్పడింది వరల్డ్ బ్యాంకు, 1945లో ఏర్పడింది ఐఎంఎఫ్. ఈ రెండు వాషింగ్టన్లోనే ఉంటాయి. ఏది వరల్డ్ బ్యాంక్ అయినా ఐఎంఎఫ్ అయినా రెండు కూడా వాషింగ్టన్లోనే ఉంటాయి. ఈ రెండింటి కలిపి బ్రిటన్ వుడ్ ట్విన్స్ అని పిలుస్తారన్నమాట, బ్రిటన్ వుడ్స్ కవలలు అని పిలుస్తారు వరల్డ్ బ్యాంకును ఐఎంఎఫ్ రెండింటిని కలిపి. కాబట్టి ఐఎంఎఫ్ గురించి గుర్తుపెట్టుకోవాలి, 1945 వాషింగ్టన్ను, క్రిస్టాలిన గియార్జీవా. నెక్స్ట్ 4, గ్రహ శకలాలు భూమిని ఢీకొట్టే ముప్పును నివారించగల సామర్థ్యాలను సముపార్జించుకోవడమే లక్ష్యంగా అమెరికాకు చెందిన నాసా చేపట్టినటువంటి ప్రయోగం ఏది? ఆన్సర్ డార్ట్. వెరీ ఇంపార్టెంట్ వివరణ. గ్రహ శకలాలు భూమిని తాకకుండా నివారించగల డబుల్ ఆస్ట్రాయిడ్ రీడైరెక్షన్ టెస్ట్, దీన్నే సింపుల్గా డార్ట్ అంటారు అన్నమాట, అమెరికాకు చెందిన నాసా సంస్థ విజయవంతం చేసినది. ఈ ప్రయోగంలో డైమార్పస్ అనే గ్రహ శకలం తన కక్షను మార్చుకున్నది. మోస్ట్ వెరీ ఇంపార్టెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీలో అత్యంత విజయవంతమైనటువంటి ప్రయోగాల్లో ఇది కూడా ఒకటి అనమాట. అమెరికాకు చెందినటువంటి స్పేస్ ఏజెన్సీ నాసా అన్నమాట ఇది చేపట్టినటువంటిది, ఈ ప్రయోగాన్ని చేపట్టింది. గుర్తుపెట్టుకోవాలి డార్ట్ ప్రయోగం, డార్ట్ గుర్తుపెట్టుకోండి, డబుల్ ఆస్ట్రాయిడ్ రీడైరెక్షన్ టెస్ట్ అనమాట. అంటే గ్రహ శకలాలు భూమిని తాకితే భూమికి నష్టం వాటిల్లుతుంది మనందరికీ తెలుసు, అలాంటి నష్టం వాటిల్లకుండా వాటి యొక్క కక్షను మార్చుకునే విధంగా చేస్తుందన్నమాట ఈ ప్రయోగం. అంత ఇంపార్టెంట్ టెస్ట్ అనమాట ఇది, డార్ట్ టెస్ట్. ఏ దేశం? అమెరికాకు చెందినటువంటి నాసా చేపట్టేటటువంటి గొప్ప ప్రయోగం ఇది. చాలా గొప్పగా విజయవంతమైనట్టుగా నాసా తెలపడం జరిగిందనమాట. ఎన్ఏఎస్ఏ నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ ఏజెన్సీ, నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ ఏజెన్సీ నాసా పూర్తి పేరు. నాసా ఏర్పడిన సంవత్సరం 1958. నాసా ప్రధాన కార్యాలయం హెడ్ క్వార్టర్ అమెరికా వాషింగ్టన్ అనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. నాసా అంటే గొప్ప స్పేస్ ఏజెన్సీలు ఉంటాయి ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో, అమెరికాది టాప్గా చెప్తారనమాట నాసాను. నాసా చేపట్టే ప్రయోగాలు కూడా అత్యంత సక్సెస్ఫుల్ అవుతూ ఉంటాయి. కాబట్టి గుర్తుపెట్టుకో నాసా పూర్తి పేరు, నాసా ఏర్పడిన సంవత్సరం, నాసా ప్రధాన కార్యాలయం. ఓకేనా? రైట్. ఇప్పుడు వాషింగ్టన్ అంటే వరల్డ్ బ్యాంక్ ఉందని చెప్పాం, అక్కడే ఐఎంఎఫ్ ఉందని చెప్పాం, ఇప్పుడు నాసా అనేది కూడా వాషింగ్టనే హెడ్ ఆఫీస్ అనమాట అమెరికాలో. ఐసన్ హోవర్, ఇంకా నాసా స్టార్ట్ చేసినటువంటి పర్సన్ ఎవరంటే కనుక అమెరికా అధ్యక్షుడు ఐసన్ హోవర్ అనమాట. అంటే అమెరికా గవర్నమెంట్ ఆధీనంలో పనిచేస్తూ ఉంటుంది నాసా అనేటువంటిది. అమెరికా గవర్నమెంట్, ఫెడరల్ గవర్నమెంట్ ఉంటుంది కదా, దాని ఆధీనంలో పనిచేస్తూ ఉంటుందన్నమాట ఈ నాసా అనేటువంటిది. అమెరికా అధ్యక్షుడు ఐసన్ హోవర్ స్టార్ట్ చేశాడనమాట నాసాను. 50వ భారత ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు ఎన్నికయ్యారు? 50వ భారత ప్రధాన న్యాయమూర్తిగా నియమించబడినటువంటి వారు, ఆన్సర్
జస్టిస్ డివై చంద్రచూడ్. జస్టిస్ డివై చంద్రచూడ్. వివరణ: 50వ భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నియమితులు కానున్నారు. ప్రస్తుత సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ యుయు లలిత్ నవంబర్ 8న రిటైర్డ్ కానున్నారు. దీనితో సుప్రీంకోర్టులో యుయు లలిత్ తర్వాత సీనియర్ అయిన చంద్రచూడ్ను నియమించాలని లలిత్ ప్రతిపాదించడం జరిగిందన్నమాట. నెక్స్ట్ సుప్రీంకోర్టులో యుయు లలిత్ తర్వాత ఎవరు సీనియర్ అంటే కనుక ఈ చంద్రచూడ్ గారు. కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రధాన న్యాయమూర్తి యు లలిత్ వచ్చి 49వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. నెక్స్ట్ 50వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమితులు కానున్నారంటే కనుక చంద్రచూడ్ అనమాట. నవంబర్ 8 అంటే ఈ ఏడాది నవంబర్ 8న యు లలిత్ రిటైర్డ్ కావడం, తదుపరి చీఫ్ జస్టిస్గా చంద్రచూడ్ నియమితులు కావడం జరుగుతూ ఉన్నది. గుర్తుంచుకోవాలి, సుప్రీంకోర్టు అనగానే సుప్రీంకోర్టు వివరాలు మనం తెలుసుకోవాలి ఖచ్చితంగా. మీకు పాలిటీలో చాలా వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట సుప్రీంకోర్టు. మన కాన్స్టిట్యూషన్ ప్రకారం ఏర్పడింది, భారత రాజ్యాంగం ప్రకారం ఏర్పడినటువంటిది అనమాట సుప్రీంకోర్టు, హైకోర్టులు రెండు కూడా. కాబట్టి మనకు పాలిటీలో తెలుసుకోవాలి. అసలు సుప్రీంకోర్టు ఎప్పుడు ఏర్పడిందంటే బ్రిటిష్ వారి కాలంలోనే 1773 రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం 1774 కలకత్తాలోని పోర్ట్ విలియమ్స్లో సుప్రీంకోర్టు ఏర్పడింది. తొలి ప్రధాన న్యాయమూర్తిగా సర్ ఎలిజా ఎంపే నియమితులయ్యారు అక్కడ. గుర్తుంచుకోవాలి ఖచ్చితంగా, ఏ చట్టము, ఏ సంవత్సరము, ఎక్కడ, ఎవరు ప్రధాన న్యాయమూర్తి? 1773 రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం 1774 సుప్రీంకోర్టు ఏర్పాటైంది. ఎక్కడ ఏర్పాటైందంటే కలకత్తాలో ఏర్పాటైంది. ఎవరు ప్రధాన న్యాయమూర్తి, తొలి ప్రధాన న్యాయమూర్తి అక్కడ బ్రిటిష్ వారి కాలంలో ఏర్పడిన సుప్రీంకోర్టుకు అంటే సర్ ఎలిజా ఇంపే. నెక్స్ట్ సెకండ్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఇది కూడా, ఈ సుప్రీంకోర్టు పేరును తర్వాత ఫెడరల్ కోర్టుగా మారుస్తారు. ఏ సంవత్సరం, ఏ చట్టం ప్రకారం అనేది కూడా తెలుసుకోవాలి. 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం 1937 సుప్రీంకోర్టు కాస్త ఫెడరల్ కోర్టు అయిందన్నమాట. గుర్తుపెట్టుకోవాలి, ఫెడరల్ కోర్టు. ఈ ఫెడరల్ కోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తి ఎవరు అంటే కనుక సర్ మౌరీ స్క్వయర్. సర్ మౌరీ స్క్వయర్ గుర్తుంచుకోవాలి. ఇకపోతే ఇక్కడ ఫెడరల్ కోర్టు ఎక్కడ అంటే కలకత్తా కాదు. సుప్రీంకోర్టు బ్రిటిష్ వారి కాలంలో ఏర్పడినప్పుడు కలకత్తాలో ఉండింది, ఫెడరల్ కోర్టు మాత్రం ఢిల్లీకి షిఫ్ట్ అయిందన్నమాట. గుర్తుపెట్టుకోవాలి, ఢిల్లీ ఫెడరల్ కోర్టు ఎక్కడ ఏర్పడింది? ఢిల్లీలో ఏర్పడింది. సరే, ఇప్పుడు ప్రజెంట్ ఫెడరల్ కోర్టు ఉందా, సుప్రీంకోర్టు ఉందా? ప్రజెంట్ సుప్రీంకోర్టే ఉంది, ఫెడరల్ కోర్టు లేదు. సరే, ఫెడరల్ కోర్టు మళ్ళీ తిరిగి సుప్రీంకోర్టుగా ఎప్పుడు మార్చబడింది? ఈ థర్డ్గా రాసుకోవాలి, మూడవ పాయింట్గా మోస్ట్ ఇంపార్టెంట్. 1950 జనవరి 26 భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది మనకి. 1950 జనవరి 26 భారత రాజ్యాంగం అమల్లోకి రావడం, తదుపరి జనవరి 28 ఫెడరల్ కోర్టు కాస్త సుప్రీంకోర్టుగా మార్చబడుతుంది. ఈ సుప్రీంకోర్టు 1950 జనవరి 28 ఏర్పడింది. ఎక్కడ? ఢిల్లీ. ప్రస్తుతం ఉన్నటువంటి సుప్రీంకోర్టు ఇదే అనమాట, గుర్తుపెట్టుకో. ఢిల్లీలో ఉన్నటువంటి సుప్రీంకోర్టే మనం ఇప్పుడు చెప్పే 1950 జనవరి 28 నాటిది అనమాట. ఎవరు మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి? హెచ్జే కానియా. మళ్ళీ ఒకసారి ఈ పాయింట్ చెప్తున్నా, 1950 జనవరి 28 సుప్రీంకోర్టు అంటే ఫెడరల్ కోర్టు సుప్రీంకోర్టుగా మార్చబడింది. సుప్రీంకోర్టు ఎక్కడ ఉంది అంటే కనుక ఢిల్లీలో ఉంది. ఇక్కడ తొలి ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే హెచ్జే కానియా, హిరలాల్ జే కానియా. గుర్తుపెట్టుకోవాలి. సుప్రీంకోర్టుకు రెండవ ప్రధాన న్యాయమూర్తి ఎవరు అని అడిగితే పతంజలి శాస్త్రి. తొలి ప్రధాన న్యాయమూర్తి ఎవరైనా చేస్తారు బిట్టు, ఇప్పుడు రెండవ ప్రధాన న్యాయమూర్తి అడిగితే కనుక పతంజలి శాస్త్రిని చెప్పాలా. సుప్రీంకోర్టులో ఎక్కువ కాలం పనిచేసినటువంటి వ్యక్తి ఎవరంటే కనుక సుప్రీంకోర్టుకు ఎక్కువ కాలం ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన పర్సన్ చంద్రచూడ్. ఇప్పుడు చెప్పిన చంద్రచూడ్ వేరు, ఆ చంద్రచూడ్ వేరు. ఆ చంద్రచూడు ఇతని తండ్రే. ఇప్పుడు చెప్పిన డివై చంద్రచూడ్ ఉన్నాడు కదా, డివై చంద్రచూడు యొక్క తండ్రి అనమాట. గుర్తుపెట్టుకోవాలి, విష్ణు చంద్రచూడ్ ఆయన, విష్ణు చంద్రచూడ్ అనమాట. తండ్రి కొడుకులుగా మొట్టమొదటి పర్సన్ నిలిచారనమాట వీళ్ళు. తండ్రి కొడుకులుగా సుప్రీంకోర్టుకు తండ్రి కొడుకులుగా మొదటిగా నిలిచిన వాళ్ళు వీళ్ళిద్దరే. గుర్తుపెట్టుకోవాలి, ఎక్కువ కాలం పనిచేసింది చంద్రచూడ్ అనమాట. తక్కువ కాలం పనిచేసిన పర్సన్ కమల్ నారాయణ్ సింగ్ అనమాట. కేఎన్ సింగ్, సింపుల్గా కేఎన్ సింగ్ అని రాస్తూ ఉంటారు, కమల్ నారాయణ్ సింగ్ అనమాట. తక్కువ కాలం. తొలి దళిత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు అంటే కేజీ బాలకృష్ణన్.
తొలి దళిత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే కేజీ బాలకృష్ణన్. మన ఆంధ్రప్రదేశ్ నుంచి మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే కోకా సుబ్బారావు. ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర రాష్ట్ర హైకోర్టుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తి అనమాట. ఆయన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కావడం జరిగింది. ఎవరు? కోకా సుబ్బారావు. రెండవ వ్యక్తి ఎన్వి రమణ. ఆంధ్రప్రదేశ్ నుంచి రెండవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే ఎన్వి రమణ. మొన్ననే ఆయన రిటైర్డ్ అయ్యారు, గుర్తుపెట్టుకోవాలి. ఇక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి రాష్ట్రపతి అయిన వారు ఎవరంటే మొదటి వ్యక్తి హిదాయతుల్లా, జస్టిస్ మహమ్మద్ హిదాయతుల్లా. ఇకపోతే తొలి ముస్లిం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన మొదటి ముస్లిం కూడా జస్టిస్ మహమ్మద్ హిదాయతుల్లా ముస్లిం అనమాట. ఇంకా మహిళ ఎవరు ఇంతవరకు ప్రధాన న్యాయమూర్తి కాలేదు. న్యాయమూర్తులు ఉన్నారు కానీ మహిళా ప్రధాన న్యాయమూర్తులు ఎవరు లేరు, గుర్తుంచుకోవాలి. ఇక ప్రస్తుతం ఉన్న వ్యక్తి అయితే యూయు లలిత్ అనమాట, 49. నవంబర్ 8వ తారీఖున రానున్నటువంటి 50వ ప్రధాన న్యాయమూర్తిగా ఎవరంటే కనుక చంద్రచూడ్ అనమాట, డివై చంద్రచూడ్. ఇది అనమాట లిస్టు. వీళ్ళ లిస్టు ఇంపార్టెంట్గా ఎగ్జామ్లో స్టాండర్డ్గా అడుగుతూ ఉంటారు. అసలు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని అయినా న్యాయమూర్తులైనా ఎవరు నియమిస్తారంటే రాష్ట్రపతి నియమిస్తారు. ఎవరు తొలగిస్తారంటే రాష్ట్రపతి తొలగిస్తారు. ఎవరు ప్రమాణ స్వీకారం చేయిస్తారంటే రాష్ట్రపతి చేయిస్తారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తుల చేత ప్రమాణ స్వీకారం చేయించేది రాష్ట్రపతి, వారిని నియమించేది రాష్ట్రపతి, వారిని తొలగించేది రాష్ట్రపతి. పదవీకాలం అనేటువంటిది లేదు, అంటే 3 సంవత్సరాల 4 సంవత్సరాల 5 సంవత్సరాల అనేటువంటిది కాదు. ఇక్కడ వారి యొక్క రిటైర్మెంట్ ఉంది, టర్మ్ లెంత్ ఉందన్నమాట. రిటైర్మెంట్ ఎంత రిటైర్మెంట్ అంటే 65 ఏళ్లకు పదవీ విరమణ వయస్సు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు న్యాయమూర్తి పదవీ విరమణ వయస్సు ఎంత అంటే కనుక 65 సంవత్సరాలు, గుర్తుంచుకోవాలి, 65 సంవత్సరాలు. ఆర్టికల్ వచ్చేసి భారత రాజ్యాంగం ప్రకారం ఏర్పడింది కదా ఇది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులను రాష్ట్రపతి ఏ ఆర్టికల్ ప్రకారం నియమిస్తారు? 124 అనమాట, 124 గుర్తుంచుకోవాలి. 214 అయితే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను రాష్ట్రపతి నియమిస్తాడు. 124 అయితే సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ప్రధాన న్యాయమూర్తులు అనమాట. 124 హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు నియమించేది కూడా రాష్ట్రపతే, కానీ వారి చేత ప్రమాణ స్వీకారం చేయించేది రాష్ట్రపతి కాదు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి న్యాయమూర్తుల చేత. గవర్నర్ తొలగించేది మళ్ళీ రాష్ట్రపతి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి న్యాయమూర్తులను. వాళ్ళ రిటైర్మెంట్ వయసు 62, వీళ్ళది 65, గుర్తుపెట్టుకోవాలి. దీని ఆర్టికల్ సుప్రీంకోర్టు ఆర్టికల్ 124 అయితే అక్కడ 214 అనమాట, 214. ఓకే, ఇవన్నీ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందే. ఇక వీళ్ళని ఎలా తొలగిస్తారు? ఏవైనా వీళ్ళు రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రవర్తిస్తే కనుక వీళ్ళను పార్లమెంటు తొలగించడం జరుగుతుందన్నమాట. పార్లమెంట్ అంటే ఏంటి? లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతి. ఏ సభలో ప్రవేశపెట్టాలి బిల్లును? మహాభియోగ తీర్మానం అంటారు. వీళ్ళని తొలగించే తీర్మానం ఏమన్నంటే మహాభియోగ తీర్మానం. ఈ మహాభియోగ తీర్మానం ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు, లోక్సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు, రాజ్యసభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. ఏ సభలో ప్రవేశపెట్టినా 2/3 చొప్పున ఆమోదించిన తర్వాత అది రెండవ సభకు పోతే అక్కడ 2/3 చొప్పున ఆమోదించాలా, అంటే 2 సభలు ఆమోదించాలా, 2/3 ఆమోదించాలా. ఆమోదించిన తర్వాత ఆ బిల్లు ఎక్కడికి పోతుందంటే రాష్ట్రపతి దగ్గరికి పోతుంది. చివరిగా రాష్ట్రపతి సంతకం చేస్తే ఖచ్చితంగా వాళ్ళు తొలగిపోవాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా, ఇది సుప్రీంకోర్టు గురించి ఇంపార్టెంట్ డీటెయిల్స్ అనమాట, గుర్తుంచుకోవాలి. ఇక్కడ మనం ఏం చెప్పాం? సుప్రీంకోర్టు ఏర్పడింది, మళ్ళీ ఫెడరల్ కోర్టుగా మార్చబడింది, మళ్ళీ సుప్రీంకోర్టు అయింది. ఆ వివరాలు చెప్పుకున్నాం. ఆ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ల వివరాలు చెప్పుకున్నాం ఇంపార్టెంట్గా. ఇక వారి యొక్క ఇంపార్టెంట్ ఇష్యూస్ అనమాట, ఎవరు నియమిస్తారు, ఎవరు తొలగిస్తారు, ఎవరు ప్రమాణ స్వీకారం చేయిస్తారు, వాళ్ళని తొలగించే విధానం ఎలా ఉంది పార్లమెంటు, వాళ్ళ రిటైర్మెంట్ వయస్సు ఎంత, వాళ్ళ పదవీకాలం ఉందా, ఇట్లాంటి విషయాలు తెలుసుకున్నాం సింపుల్గా. ఓకేనా, రైట్. ఇవన్నీ రాసుకోవాలి మోస్ట్ ఇంపార్టెంట్ తెలియని వాళ్ళు. నెక్స్ట్ 6, మహాకాళేశ్వర్ ఆలయ క్యారిడార్ను ప్రధాని నరేంద్ర మోడీ ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఆన్సర్ మధ్యప్రదేశ్. వివరణ, మధ్యప్రదేశ్లో ఉజ్జయినిలో మహాకాళేశ్వర్ ఆలయ క్యారిడార్ను ప్రధాని మోడీ ప్రారంభించారు. 856 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో మహాకాలుడి ఆలయం ఒకటి. భక్తులు ఏడాది మొత్తం మహాకాలుడి దర్శనం చేసుకుంటారు. మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో మహాకాలుడి ఆలయం ఉంది. ఆలయాన్ని మరింత విస్తరిస్తూ ఉంది ప్రభుత్వం. ఇదన్నమాట మోస్ట్ ఇంపార్టెంట్. అంటే మహాకాళేశ్వర ఆలయం అనేటువంటి చాలా పాపులర్ అన్నమాట. అంటే ద్వాదశ జ్యోతిర్లింగాలు
శివునికి సంబంధించినటువంటి లింగాలు ఉంటాయి కదా, అట్లా 12 ఉంటాయి అన్నమాట. దేశవ్యాప్తంగా చాలా గొప్పవి, అత్యంత ప్రాచీనమైనటువంటివి. అందులో ఒకటి మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఉజ్జయినిలో ఉన్నటువంటి మహాకాళేశ్వర్ ఆలయం అన్నమాట. మన రాష్ట్రంలో జ్యోతిర్లింగాల్లో ఒకటి ఏదంటే శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయంలో ఉన్నటువంటి లింగం అన్నమాట. మన శ్రీశైలంలో ఉంటుంది మన రాష్ట్రంలో. తమిళనాడులో అయితే రామేశ్వరం అన్నమాట, తమిళనాడులో అయితే రామేశ్వరం. అదే గుజరాత్లో అయితే సోమనాథ్ దేవాలయం. ఉత్తరాఖండ్లో అయితే కనుక కేదారినాథ్ ఆలయం. ఇట్లా దేశవ్యాప్తంగా గొప్ప గొప్ప శివలింగాలు ఉంటాయన్నమాట, ద్వాదశ జ్యోతిర్లింగాలు అంటారు వాటిని. ఓకేనా? ఇట్లా ఇక్కడ మహాకాళేశ్వర ఆలయ క్యారిడార్ను మరింత విస్తరిస్తూ ఉందన్నమాట. అంటే పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేయడం, దానిలో భాగంగా ఆలయాలను విస్తరించడము, పర్యాటక రంగాన్ని బాగా డెవలప్ చేయడం చేస్తూ ఉందన్నమాట. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి ఎవరు? జి కిషన్ రెడ్డి. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి. కానీ ఈ క్యారిడార్ను దాదాపు 856 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నారు. దీన్ని విస్తరణను ఎవరు ప్రారంభించారు అంటే మాత్రం ప్రధాని నరేంద్ర మోడీ గారే డైరెక్ట్గా ప్రారంభించడం జరిగిందనమాట. ఇది గుర్తుంచుకోవాలి. మధ్యప్రదేశ్, ఇక మధ్యప్రదేశ్ అనగానే మధ్యప్రదేశ్ రాజధాని భోపాలు, హైకోర్టు జబల్పూరు, భాష హిందీ, ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, భారతీయ జనతా పార్టీకి చెందిన వ్యక్తి అనమాట శివరాజ్ సింగ్ చౌహాన్, గవర్నర్ మంగూభాయ్ పటేల్. ఇదన్నమాట మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్. భోపాల్ గ్యాస్ దుర్ఘటన మనందరికీ తెలుసు, 1984లో భోపాల్ గ్యాస్ దుర్ఘటన ట్రాజెడీ జరిగింది. 1984లో మిథైల్ ఐసోసైనైడ్, MIC అంటాం, మిథైల్ ఐసోసైనైడ్ అనేటువంటి గ్యాస్ రిలీజ్ చాలామంది చనిపోవడం జరిగిందనమాట. ఓకేనా? MIC రిలీజ్ అయ్యి మనకి ఎగ్జామ్లో కెమిస్ట్రీలో బాగా అడుగుతుంటారు ఈ బిట్టు, 1984లో. సరే, ఇదన్నమాట రాజధాని భోపాలు. హైకోర్టు ఎక్కడ ఉంటుందంటే జబల్పూర్లో ఉంటుంది మధ్యప్రదేశ్లో. భాష వచ్చి హిందీ, ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, గవర్నర్ మంగూభాయ్ పటేల్. మనేసర్ యాంటీ టెర్రర్ 2022కి ఆతిథ్యం ఇచ్చిన దేశం ఏది? వెరీ ఇంపార్టెంట్ ఆన్సర్, భారతదేశం. భారతదేశం వివరణ. భారతదేశం ప్రస్తుతం 8 నుంచి 13 వరకు షెడ్యూల్ చేయబడిన బహుపాక్షిక ఉగ్రవాద వ్యతిరేక వ్యాయామం మనేసర్ యాంటీ టెర్రర్ 2022కి ఆతిథ్యం ఇస్తుంది. ఇదన్నమాట బహుపాక్షిక అంటే చాలా దేశాలు పాల్గొంటాయన్నమాట. ఎటువంటి ఎక్సర్సైజ్ ఇది? ఉగ్రవాద వ్యతిరేక వ్యాయామం, యాంటీ టెర్రర్ ఎక్సర్సైజ్ అన్నమాట. ప్రతి ఏడాది జరుగుతుంది. ఈ ఏడాది ఎవరు ఆతిథ్యం ఇస్తూ ఉన్నారంటే మన భారతదేశం ఆతిథ్యం ఇస్తూ ఉంది కాబట్టి వెరీ ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. అసలు దేని కింద జరుగుతుంది ఇది అంటే కనుక ఈ వ్యాయామం అనేటువంటిది SCO RADS అనే దాని కింద ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది. SCO RADS, RATS, SCO RADS అన్నమాట. SCO అంటే మనందరికీ తెలుసు, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. RADS అంటే RATS, రీజనల్ యాంటీ టెర్రరిజం స్ట్రక్చర్. రీజనల్ అంటే ప్రాంతీయ, యాంటీ టెర్రరిజం అంటే ఉగ్రవాద వ్యతిరేక, స్ట్రక్చర్ అంటే నిర్మాణం. అంటే ఉగ్రవాదం నిర్మూలించేందుకోసం ఏమేమి చేయాలా, ఏం కథ అనేటువంటి నిర్ణయాలు తీసుకోవడం కోసం ప్రతి ఏడాది షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ RADS ఆధ్వర్యంలో ఒక మీటింగ్ జరుగుతూ ఉందన్నమాట. మనేసర్ యాంటీ టెర్రర్ 2022 ఈ ఏడాది భారతదేశంలో నిర్వహించబడుతుంది, గుర్తుపెట్టుకోవాలి, మోస్ట్ ఇంపార్టెంట్. SCO గురించి మనందరికీ తెలుసు, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. చైనాలోని షాంఘైలో జరిగిన మీటింగ్ కారణం చేత ఈ SCO అనేటువంటిది ఏర్పాటు అయిందన్నమాట. 2001లో ఏర్పడింది, 2001. SCOలో ప్రజెంట్ ఎన్ని సభ్యదేశాలు ఉన్నాయంటే 9 సభ్యదేశాలు ఉన్నాయి. ఇది వరకు 8 ఉండేటి. ఈ ఏడాది నూతనంగా చేరినటువంటి దేశం, ఆల్రెడీ మనము కరెంట్ అఫైర్స్లో చెప్పుకున్నాం క్లాస్లో, ఇరాన్ దేశం. ఏ దేశం? ఇరాన్. ఆ 9 దేశాలు ఏమేమి ఉంటాయి? చైనా రష్యా, ఇండియా పాకిస్తాన్, కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కిర్గిస్తాన్, ఇరాన్. మొత్తం 9 దేశాలు సభ్యదేశాలుగా ఉంటాయన్నమాట SCO షాంఘై
కోఆపరేషన్ ఆర్గనైజేషన్ గుర్తుపెట్టుకోవాలా. ఎస్సిఓ ప్రధాన కార్యాలయం చైనాలోని బీజింగ్, హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంటుందంటే చైనాలోని బీజింగ్లో ఉంటుందన్నమాట ఎస్సిఓ హెడ్ ఆఫీస్. ఎస్సిఓ ర్యాట్స్ హెడ్ ఆఫీస్ మాత్రం ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్లో ఉంటుంది. ఎస్సిఓ ఆర్ఏటిఎస్, ఆర్ఏటిఎస్ అంటే కేవలం ఉగ్రవాద నిర్మూలన కోసం ఏర్పడినటువంటి సంస్థ అనమాట ఎస్సిఓ ర్యాట్స్. దేని ఆధ్వర్యంలో? ఎస్సిఓ ఆధ్వర్యంలో పనిచేస్తుంది ఆర్ఏటిఎస్ అనేటువంటి సంస్థ, రీజనల్ యాంటీ టెర్రరిజం స్ట్రక్చర్ అనమాట. ఈ ఏడాది మన భారతదేశం అనేటువంటిది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, మన భారతదేశం అనేటువంటిది ఆతిథ్యం ఇస్తూ ఉందన్నమాట. దేనికోసం? ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి ఉగ్రవాద వ్యతిరేక వ్యాయామం అనమాట, ఇది ఒక ఎక్సర్సైజ్ అనమాట. 8 సాల్ట్ ప్రాజెక్టు కోసం కొత్తగా ప్రపంచ బ్యాంకు $250 మిలియన్ ఆర్థిక సహాయాన్ని ప్రకటించినది. ఈ ప్రాజెక్టు ఏ రాష్ట్రానికి సంబంధించినది? చాలా వెరీ ఇంపార్టెంట్, మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి సమాచారం రాసుకొని మోస్ట్ ఇంపార్టెంట్గా ఆంధ్రప్రదేశ్, ఆన్సర్ ఆంధ్రప్రదేశ్. వివరణ: ఏపీ ప్రభుత్వం విద్యారంగ సంస్కరణల కోసం అమలు చేస్తున్న నాడు నేడు పథకాన్ని ప్రపంచ బ్యాంకు గుర్తించినది. నాడు నేడుకు వరల్డ్ బ్యాంకు ఆర్థిక సాయం ప్రకటించినది. $250 మిలియన్తో మరింత సమర్థవంతంగా పథకం అమలు చేసేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు $250 మిలియన్ నిధులను షరతులు లేని రుణంగా మంజూరు చేసింది. సాల్ట్ ప్రాజెక్టు కింద కొత్తగా ప్రపంచ బ్యాంకు $250 మిలియన్ ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. సాల్ట్ అంటే ఉప్పుకు సంబంధించినటువంటి ప్రాజెక్ట్ అని కాదు, ఇక్కడ సాల్ట్ అంటే మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి గొప్ప ప్రాజెక్టు. సాల్ట్ అంటే పూర్తి పేరు సపోర్ట్, సపోర్ట్ అంటే సహాయం. ఏపీ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో నడవడానికి సహాయం చేసినటువంటి దిశగా సాల్ట్ అనేటువంటి ప్రోగ్రామ్ ప్రాజెక్టు ఏర్పడింది. దానిలో భాగంగా ఇప్పుడు ప్రపంచ బ్యాంకు $250 మిలియన్ గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచ బ్యాంక్ ఎంత ఆర్థిక సహాయాన్ని అందించిందంటే $250 మిలియన్. మొట్టమొదటిసారిగా ప్రపంచ బ్యాంకు ఆంధ్రప్రదేశ్కు ఈ సాల్ట్ ప్రాజెక్టు కింద $250 మిలియన్ ప్రకటించడం జరిగింది. అంటే ఇది ఫ్రీగా ఇచ్చినట్టు కాదు, ఇది రుణం అనమాట, గుర్తుపెట్టుకోవాలి. $250 మిలియన్తో మరింత సమర్థవంతంగా పథకం అమలు చేసేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. కాకపోతే ఇది రుణం మాత్రమే, మళ్ళీ దీన్ని తీర్చవలసి ఉంటుందన్నమాట, ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఏ రాష్ట్రంలో? ఆంధ్రప్రదేశ్లో. ఈ సాల్ట్ ప్రాజెక్టు గుర్తుపెట్టుకోవాలి, పూర్తి పేరు సపోర్ట్ ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్, గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచ బ్యాంకు మనందరికీ తెలుసు 1944 ఏర్పడింది. ప్రధాన కార్యాలయం అమెరికాలోని వాషింగ్టన్లో ఉంది. ప్రజెంట్ వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ ఎవరంటే కానీ డేవిడ్ మాల్పాస్. నెక్స్ట్ 9, 2022 జరిగే T20 ప్రపంచ కప్ మ్యాచ్లు సినిమా థియేటర్లో ప్రసారం చేయడానికి ICCతో ఒప్పందం చేసుకున్న సంస్థ ఏది? వెరీ ఇంపార్టెంట్, స్పోర్ట్స్లో రాసుకోండి, వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఐనాక్స్. వివరణ: 2022 T20 క్రికెట్ ప్రపంచ కప్లో ఇండియా ఆడే మ్యాచ్లు ఇకపై టీవీలలోనే కాకుండా సినిమా థియేటర్లో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. దీనికోసం ICCతో ఐనాక్స్ సంస్థ ఒప్పందాన్ని చేసుకుంది. దేశవ్యాప్తంగా 25 నగరాల్లో ఐనాక్స్ లైవ్ ప్రసారం చేయనుంది. మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ నుంచి క్రికెట్ అభిమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళు టీవీలకు పరిమితం కాకుండా ఈ T20 ప్రపంచ కప్పులు, ముఖ్యంగా ఇండియా ఆడేటువంటి మ్యాచ్లు అనమాట ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా థియేటర్కి వెళ్ళి చూసే అవకాశాన్ని కల్పిస్తూ ఉందన్నమాట ICC, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. కాకపోతే అది ఏ సంస్థకు హక్కులు ఇవ్వడం జరిగిందంటే ఐనాక్స్ అనేటువంటి సంస్థ హక్కులు పొందడం జరిగిందనమాట. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 25 నగరాల్లో ఈ అవకాశం ఉందన్నమాట, మనం వెళ్ళి చూడొచ్చు అనమాట ఎవరైనా సరే. సరే, ఇక T20 అంటున్నాం, మోస్ట్ ఇంపార్టెంట్, T20 ప్రపంచ కప్ పోటీలు ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి? 2007 ప్రారంభించబడతాయి. 2007 ప్రారంభించబడినప్పుడు మొట్టమొదటి కప్పు సాధించిన దేశం ఏంటంటే భారతదేశమే, ఇండియా. 2007 T20 ప్రపంచ కప్ పోటీలు ప్రారంభించబడ్డాయి. ఏ దేశం కనుక కప్ కైవసం చేసుకున్నట్టు కనుక ఇండియానే అనమాట ఫస్ట్. ఈ ఏడాది జరిగేటువంటి ఎడిషను 8th ఎడిషన్, 8వ ఎడిషన్. 7 కంప్లీట్ అయిపోయాయి అనమాట. ఈ 7 ఎవరెవరు సాధించారంటే ఇండియా ఒకసారి, పాకిస్తాన్ ఒకసారి, ఇంగ్లాండ్ ఒకసారి, శ్రీలంక ఒకసారి, వెస్టిండీస్ రెండుసార్లు. లాస్ట్ కరెంట్ విన్నర్ పోయిన ఏడాది 2021 ఎవరు విన్నర్ అంటే కనుక ఆస్ట్రేలియా మొదటిసారి. అత్యధికంగా వెస్టిండీస్ రెండుసార్లు అనమాట, ఇండియా ఒకసారి,
పాకిస్తాన్ ఒకసారి, శ్రీలంక ఒకసారి, ఇంగ్లాండ్ ఒకసారి, ఆస్ట్రేలియా ఒకసారి. 7 ఎడిషన్స్ కంప్లీట్ అయిపోయి 8th ఎడిషన్ ఈ ఏడాది ఎవరు గెలుస్తారనేది కూడా చూద్దాం. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ ఏడాది ఆతిథ్యం ఇస్తున్నటువంటి దేశం ఆస్ట్రేలియా. ఇవన్నీ ఆస్ట్రేలియాలో జరగబోతూ ఉన్నాయన్నమాట. ఈ ఏడాది అక్టోబర్ 16న ప్రారంభించబడి నవంబర్ 13కు కంప్లీట్ అయిపోతాయి. నెక్స్ట్ మంత్కు T20 ప్రపంచ కప్ పోటీలు గుర్తుపెట్టుకోవాలి. ఎక్కువగా T20 ప్రపంచ కప్ ఓవరాల్గా తీసుకున్నప్పుడు అత్యధిక పరుగులు చేసిన వ్యక్తి ఎవరంటే మహేళ జయవర్ధనే. శ్రీలంక ప్లేయర్ ఉన్నాడు కదా, మహేళ జయవర్ధనే. అతన్ని మోస్ట్ రన్స్, ఎక్కువ రన్స్ ఉన్నాయన్నమాట T20 ప్రపంచ కప్లో ఓవరాల్గా తీసుకున్నప్పుడు. గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. 36వ జాతీయ క్రీడలలో యోగాసనంలో స్వర్ణం సాధించిన క్రీడాకారిణి ఎవరు? వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆన్సర్, పూజా పటేల్. పూజా పటేల్ వివరణ. గుజరాత్కు చెందిన పూజా పటేల్ 36వ జాతీయ క్రీడల్లో యోగాసనంలో స్వర్ణం సాధించిన తొలి అథ్లెట్గా రికార్డు సృష్టించినది. నేషనల్ గేమ్స్లో 2022లో మొట్టమొదటిసారి ఆడే 5 క్రీడల్లో యోగాసనం ఒకటి. అంటే ఈ ఏడాది 5 క్రీడలు ప్రారంభించారంట, అందులో యోగా కూడా ఒకటి అంట. యోగా ఆసనంలో మొట్టమొదటిసారిగా స్వర్ణం సాధించిన అథ్లెట్గా రికార్డు సృష్టించింది ఎవరంటే కనుక పూజా పటేల్, గుజరాత్ రాష్ట్రానికి చెందినటువంటి పూజా పటేల్. మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. భారతీయ స్వదేశీ క్రీడ యోగా ఈ సంవత్సర ప్రారంభంలో ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్లో అరంగేట్రం చేసింది. యోగా అనేటువంటి క్రీడను మొట్టమొదటిసారిగా ఏ క్రీడల్లో ఇంట్రడ్యూస్ చేశారంటే మాత్రం ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్లో ఇంట్రడ్యూస్ చేశారు. తర్వాత మనకు ఈ జాతీయ క్రీడలే అన్నమాట. జాతీయ క్రీడల్లో మొట్టమొదటిసారిగా స్వర్ణం సాధించింది ఈ క్రీడకు సంబంధించి ఎవరంటే కనుక పూజా పటేల్. ఇది స్టాండర్డ్గా ఎప్పటికీ నిలిచిపోయేటువంటి బిట్ అన్నమాట. ఈ సంవత్సరం అని కాదు, ఎప్పటికీ జాతీయ క్రీడలు ఉన్నంత కాలం ఇకనా ఈ క్రీడ అనేటువంటిది, ఈ పూజా పటేల్ అనేటువంటిది గుర్తుంటుంది, గుర్తుండాలి. ఓకేనా, మోస్ట్ ఇంపార్టెంట్. యోగా మనందరికీ తెలుసు, ప్రతి సంవత్సరం ఇంటర్నేషనల్ యోగా డే, అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జూన్ 21వ తారీఖున చేసుకుంటారు. నరేంద్ర మోడీ కోరిక మేరకు, నరేంద్ర మోడీ పిలుపు మేరకే ఈ యోగా దినోత్సవం అనేటువంటిది వచ్చింది. 2014లో యుఎన్ జనరల్ అసెంబ్లీకి నరేంద్ర మోడీ హాజరు కావడం, అక్కడ యోగా ఇంపార్టెన్స్ గురించి, యోగా వల్ల ఆరోగ్యం ఎలా అభివృద్ధి చెందుతుంది ఇదంతా కూడా ఆయన విశ్లేషించడము, దాని కారణం చేత 2015 జూన్ 21వ తారీఖు నుంచి యోగా దినోత్సవాన్ని క్రమం తప్పకుండా ప్రతి ఏడాది యునో ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా చేస్తూ ఉన్నామన్నమాట. గుర్తుపెట్టుకోవాలి, జూన్ 21. ఈ ఏడాది థీమ్, ఈ ఏడాది 2022 యొక్క థీమ్ ఏదంటే కనుక యోగా ఫర్ హ్యుమానిటీ, మానవత్వం కోసం యోగా అనేటువంటి థీమ్తో ఈ ఏడాది మనకు కనిపిస్తుంది అన్నమాట. యునో ఆధ్వర్యంలో జరుగుతుంది. నరేంద్ర మోడీ పేరు మర్చిపోకూడదు. 2014లో ఆయన పిలుపు మేరకు ఆయన దాని గురించినటువంటి ఆవశ్యకత చెప్పడం చేత అసలు జూన్ 21 పెట్టడానికి కారణం ఏంటంటే కనుక ఉత్తరార్ధగోళంలో మనకు సంవత్సరంలో కనిపించేటువంటి ఎక్కువ కాలం ఏ తేదీన ఉంటుందంటే జూన్ 21వ తారీఖున ఉంటుందన్నమాట. అంటే అత్యంత పొడవైన రోజుగా చెప్పచ్చు అనమాట జూన్ 21ని ఉత్తరార్ధగోళంలో. కాబట్టి జూన్ 21ని ఇంపార్టెన్స్గా తీసుకున్నారన్నమాట యోగా డేగా. కాబట్టి యోగాసనం అనేటువంటిది జాతీయ క్రీడల్లో ఇంట్రడ్యూస్ చేయలేదు మొట్టమొదటిసారిగా. ఈ ఏడాది ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్లో ఇంట్రడ్యూస్ చేశారు, తర్వాత జాతీయ క్రీడల్లో 2వదన్నమాట. జాతీయ క్రీడల్లో మొదటి వ్యక్తిగా ఎవరు స్వర్ణ పథకం సాధించారు అంటే మాత్రం పూజా పటేల్. ఎవరు? పూజా పటేల్. ఈ ఏడాది జాతీయ క్రీడలు జరుగుతున్నాయి, ఇది 36వటి. ఎక్కడ, ఏ రాష్ట్రంలో? గుజరాత్ రాష్ట్రంలో. ఎన్ని నగరాల్లో జరిపారు? 6 నగరాల్లో. 6 నగరాల పేర్లు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. గుజరాత్ రాజధాని గాంధీనగరు, అహ్మదాబాదు, సూరత్తు, భావనగరు, రాజ్కోట్, వడోదర. 36వటి. నిన్నే మనకు 37వ జాతీయ క్రీడలు ఎక్కడ జరుగుతాయి అనేది కూడా చెప్పా, అంటే డిక్లేర్ చేయడం జరిగింది. 37వ జాతీయ క్రీడలు గోవా రాష్ట్రంలో, గోవా రాష్ట్రంలో గుర్తుపెట్టుకోవాలి. రైట్.